హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం టేస్టీ అండ్ ఈజీ సర్వపిండి అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్రని 10 పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని బియ్యం పిండికి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని, గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండి ముద్దలాగా తయారు చేసుకుందాము. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకునేసి పిండి ముద్దను తీసుకొనేసి చేత్తో ఒత్తుకుంటూ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో హోల్స్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టి ఒక 8 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక రెండో సైడ్ తిప్పి చూద్దాము. ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే మనకు బాగా వచ్చినట్లు, రెండో సైడ్ కాల్చిన అవసరం లేదు. ఇంతే అండి, చాలా ఈజీ కదా. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.